పుష్ప టూ వెంటనే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అట్లీతో సినిమా అవసరమా మాస్ ఇమేజ్ కి మించి ఉంటేనే బెటర్ ప్రస్తుతం బన్నీ క్రేజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే పుష్పతో ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించి మాస్ పెర్ఫార్మెన్స్తో నేషనల్ లెవెల్లో అవార్డు గెలిచి తెలుగు చిత్ర పరిశ్రమలో అరవై ఎనిమిదేళ్ల చరిత్రను తిరగరాశాడు ఇప్పుడు పుష్ప పార్ట్ టూతో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు రీజనల్ లెవెల్లో చేసిన తో పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టిన దర్శకుడు సుకుమార్ ఇప్పుడిక పుష్ప పార్ట్ టూ ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు ఇప్పటికే పార్ట్ టూ కి సంబంధించిన మూడు నిమిషాల వీడియోను శాంపుల్ గా రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి స్పందన కూడా బానే వచ్చింది ఖచ్చితంగా ఈ సినిమా వెయ్యి కోట్ల సినిమా అవుతుందని సినీ వర్గాల్లో టాక్ ఈ నేపథ్యంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆప్ మేకింగ్ ప్రాజెక్ట్ పై ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటికే త్రివిక్రమ్ సందీప్ రెడ్డి వంగాతో భారీ ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి కానీ ఇవి పట్టాలెక్కే ముందే మరో డైరెక్టర్తో సినిమా చేస్తున్నట్లు సమాచారం తేరీ బిగిల్ షారుక్ తో చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ జవాన్ వంటి హిట్ సినిమాల దర్శకుడు అట్లీతో ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు చాలా రోజులుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి పక్కా ఎంటర్టైనర్గా ఉండబోతుందని వచ్చే ఏడాదిలో షూటింగ్ జరగొచ్చునని టాక్ వినిపిస్తోంది కానీ ఇప్పుడున్న బన్నీ మాస్ కి రాబోయే సినిమా అంటే అంతకు మించి అనేలా ఉండాలి కాకపోతే రొటీన్ సినిమా తీస్తే మాత్రం బన్నీ గ్రాఫ్ అమాంతం పడిపోతుంది కాబట్టి అట్లీతో ప్రాజెక్ట్ చేయకపోవడమే బెటర్ అనిపిస్తోంది హాయ్ దిస్ ఇస్ కార్తికేయ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏడీబీసీ ఛానల్